శుభోదయం. గౌరవనీయులైన గంపా నాగేశ్వరరావు గారికి నమస్కరిస్తూ అందరికీ నమస్కారములు. నా పేరు రోహకృష్ణ. నేను 6వ తరగతి చదువుతున్నాను. రాజమహేంద్రవరంలో ఉంటున్నాను. ఇది నా 7వ అసైన్మెంట్. నాకు ఇచ్చిన అసైన్మెంట్ ఏమిటంటే ఒక నీతి కథ చెప్పమన్నారు. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే కథ మనందరికీ చాలా అవసరమైనది. ఒక్కొక్క ఊళ్ళో 3 విద్యార్థులు ఉంటున్నారు. ఆ 3 విద్యార్థులు చదువుతో పాటు ఆటల్లో కూడా హుషారుగా ఉంటారు. అయితే ఎప్పుడైనా ఛాంపియన్షిప్ అనేది కాంపిటీషన్స్ వస్తే ఈ 3 ఆటగాళ్ళ వల్లే మొత్తానికి ఆ స్కూల్కి మంచి పేరు వచ్చేది. అయితే ఒకరోజు ఒక కాంపిటీషన్ వచ్చింది, రగ్బీ ఛాంపియన్షిప్. ఈ 3 బాగా కృషి చేసి ఆ కాంపిటీషన్లో పాల్గొంటారు. కానీ ఆ కాంపిటీషన్లో వాళ్ళు పాల్గొనేటప్పటికీ వాళ్ళు ఓడిపోతారు. అప్పటి నుంచి వాళ్ళు తలదించుకుంటారు. మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ 3 హేళన చేస్తూ ఉండేవారు. అది చూసి వారు తట్టుకునేవారు కాదు. ఒకరోజు మిగిలిన పిల్లలు ఈ 3 హేళన చేస్తూ ఉండగా స్పోర్ట్స్ మాస్టరు మరియు ఇంగ్లీష్ మాస్టరు దీనిని చూస్తారు. ఇంగ్లీష్ మాస్టరు దీనిని చూసి బాధపడుతూ ఉండగా తడుక్కున ఒక ఉపాయం తడుతుంది. అందరినీ ఒక సమావేశానికి ఏర్పాటు చేస్తారు. ఆ అందరినీ ఈ 3 పిల్లలతో సహా ఒక ఎస్సే, ఒక వ్యాసమును రాసి తీసుకురమ్మంటారు. అయితే ఆ వ్యాసము గొప్ప శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ గురించి రాయమంటారు. సరే అని అందరూ వెళ్ళి ఆ తర్వాత రోజు వారి వారి వ్యాసములతో పాటు వస్తారు. మళ్ళీ వాళ్ళ క్లాస్లో అందరూ గ్యాదర్ అయ్యి వాళ్ళ వాళ్ళ ఎస్సేల్ని చూపిస్తుండగా ఆ మాస్టర్ ఏమంటారంటే, ఈ ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఇంత గొప్పగా ఇంత ఫేమస్గా ఎలా ఎదిగారు అని అడుగుతారు. అయితే ఆ క్లాస్లో ఉన్న ఒక విద్యార్థి లేచి, ఈ ఆల్బర్ట్ ఐన్స్టీన్ చాలా ప్రయోగాలు చేసి సక్సెస్ అయ్యారు అందుకనే గొప్పగా ఎదిగారు అంటారు. కానీ దానికి మాస్టర్ ఒప్పుకోరు, ఇంకా ఏదో ఉంది అని అంటారు. అప్పుడు ఎవరికి ఏ ఆలోచన రావట్లేదు కనుక ఒకళ్ళు లేచి, మాకు తెలియదు మాస్టర్, మీరే చెప్పేయండి అని అంటారు. అప్పుడు మాస్టరు, ఆల్బర్ట్ ఐన్స్టీన్ చిన్నతనంలో ఉండగా తన స్కూల్ వాళ్ళు ఎంతో తిట్టేవారు. ఎందుకంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్ సరిగ్గా ఉండేవారు కాదు. యుక్త వయసు వచ్చినప్పుడు ఆయన ఉద్యోగం చేసే ఆఫీస్లోని వాళ్ళు కూడా అతనికి సరిగ్గా ఉపాయాలు తట్టడం లేదని వారిని ఆ ఉద్యోగం నుంచి తొలగిస్తారు. కానీ ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఆయనకున్న వీక్ పాయింట్స్ని చూసి దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ గొప్ప శాస్త్రవేత్తగా ఎదుగుతారు. అది విన్న ఈ 3 పిల్లలకి మనోధైర్యం పెరుగుద్ది. ఈ ఆటల్లో వాళ్ళకున్న వీక్ పాయింట్స్ గురించి చూసి దానిని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. అప్పుడు ఒకరోజు స్పోర్ట్స్ మాస్టర్ వచ్చి రాబోయే రగ్బీ కాంపిటీషన్ ఛాంపియన్షిప్ గురించి చెబుతారు. అప్పుడు పిల్లలు మిగతా టీం మెంబర్స్తో బాగా కృషి చేసి మొత్తానికి ఆ కాంపిటీషన్ జరిగిన రోజు పాల్గొని విజయం సాధిస్తారు. దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏమిటంటే, మనకి ఏ పనిలోనైనా ఎక్కడైనా వీక్ పాయింట్స్ అంటూ ఉంటే దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేసి విజయం సాధించాలి. నాకు ఇంతటి చక్కని అవకాశాన్ని ఇచ్చినందుకు నచికేత గ్రూప్ అడ్మిన్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.